हेलो फ्रेंड्स, वेलकम टू स्टूडेंट बड़ी यूट्यूब चैनल। నేను మీ రాజ్ కుమార్। మనకు को ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక 2000 ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చే కాబోతుందని చెప్పి మనకు ఒక 2 డేస్ బ్యాక్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పిడిఎఫ్ అయితే లీక్ అయ్యింది। సో మరి ఇది జెన్యూనా ఫేకా అని చెప్పి నిన్నటి వరకు అయితే ఒక డౌట్ అనేది ఉండే। సో దాని కోసం నేను వీడియో కూడా చేయలేదు। సో అది లీక్డ్ కాబట్టి మనము ఆఫీషియల్ గా రిలీజ్ అయిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్నాను। సో ఇప్పుడు మనకైతే ఆఫీషియల్ గా అన్ని రిలీజ్ అయిపోయాయి। మనకు ఈొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన పోస్టులు అయితే 2000 పోస్టులు అయితే రిలీజ్ కాబోతున్నాయి। దానికి సంబంధించిన పూర్తి డీటెయల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం। సో ఫస్ట్ మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఒక లైక్ చేయండి। ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే సో మనకు पीआईबी फैक्ट चेक मनकु सेंट्रल गवर्नमेंट संस्था सो प्रेस इनफॉरमेशन ब्यूरो अंटुंदी। सो अभी फैक्ट फेका अंत क्लारिफाई सो आ लीक्ड एंप्लॉयमेंट न्यूज पीडीएफ रिलीज कागाने सो इधी फेक जरिगिंदी। दिस लेटर इज फेक एमएससी हैज नॉट इश्यूड सच ए रिक्रूटमेंट एडवर्टाइजमेंट इंटेलिजेंस ब्यूरो फेक सिंबल वैसी इव जी। सो इध फेक सिंबल वैसी तरह अंदर फेक नोटिफिकेशन आर्वा एवर मन को एंप्लॉयमेंट न्यूज पीडीएफ वालू मन को 20 अवर्स बैक अंटे निवच्छ। सो वाले इंपॉर्टेंट नोटिस ऑफिशियल ट्विटर अकाउंट अरे अटेंशन ड्रॉ टू एक्शन टेकन बाय द पीआईबी फैक्ट चेक यूनिट इन 16th डिसेंबर। सो वेर द एडवर्टाइजमेंट इंटेलिजेंस ब्यूरो एमएससी गवर्नमेंट ऑफ इंडिया अपीयरिंग ऑन पेजेस 6 एंड पेज एंप्लॉयमेंट न्यूज शेड्यूल टू बी रिलीज्ड ऑन 19th डिसेंबर अंजेप्पेदि इच्चारु। सो इंटेलिजेंस ब्यूरो हैज कन्फर्म्ड एंड राइटिंग द एडवर्टाइजमेंट इज जेन्युइन अंजेप्पेदि इवडं जरिगिंदि। सो రెండు గవర్నమెంట్ లయే ఆఫీషియల్ ఏ। సో ఫస్ట్ ఇది ఫేక్ అని చెప్పి ఫిఐబి ఫ్యాక్ట్ చెక్ చెప్పింది, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఇది జెన్యూన్ అని చెప్పింది। సో మనకు ఈ యొక్క డిసెంబర్ 19th న ఎంప్లాయ్మెంట్ న్యూస్ పిడిఎఫ్ లో ఆ ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుంది। ఆ తర్వాత మనకు 1 వీక్ లోనే ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది। మనము ఆ యొక్క పిడిఎఫ్ ను ఎంప్లాయ్మెంట్ యొక్క న్యూస్ యొక్క పిడిఎఫ్ ను మనం ఒకసారి చూసినట్లయితే सो మనము ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ కాబోతున్న ఆయొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పిడిఎఫ్ మనం చూసినట్లయితే సో ఇది మనకు లీక్డ్ పిడిఎఫ్, ఆఫీషియల్ గా రిలీజ్ కాలేదు, రేపు గాని ఎల్లుండి గాని రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది। సో ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ కాబోతున్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 3 కి సంబంధించిన పోస్టులు అన్నట్టు। సో ఇవి నాన్ గెజెటెడ్ కు సంబంధించి గ్రూప్ సి సర్వీస్ కు సంబంధించిన పోస్టులు। మొత్తంగా మనకు 2000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి। దీంట్లో యూఆర్ కి 989, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 113, ఓబీసీ వాళ్ళకు 417, ఎస్సీ వాళ్ళకు 360, ఎస్టీ వాళ్ళకు 121। సో టోటల్ గా 2000 పోస్టులు అయితే ఉన్నాయి। సో మనకు సాలరీ మాత్రం సో 50,000 ఎబోనే వచ్చే అవకాశం ఉంది। సో అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని చాలా వరకు 60,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది। ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే కంపల్సరీ కావాల్సిన అర్హత వచ్చినట్లయితే డిగ్రీ క్వాలిఫికేషన్, దానికి ఈక్వలెంట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు। గ్రాడ్యుయేషన్ కంపల్సరీ, గ్రాడ్యుయేషన్ ఎటువంటి గ్రాడ్యుయేషన్ పర్లేదు చేసుకోవచ్చు। ఆ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది। సో ఇక్కడ డిజైరబుల్ ఇచ్చారు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది, అది కూడా లేకుండా కానీ మీరు నాలెడ్జ్ అనేది దాంట్లో పెంచుకోవాలి। ఇక ఏజ్ అయితే మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 18 నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు। ఆ తర్వాత అప్పర్ ఏజ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది। ఇక ఎగ్జామినేషన్ సెంటర్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఉంటుంది। తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే జరిగే అవకాశం అయితే ఉంది। దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే రిలీజ్ కాలేదు। సో మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో రేపన రావచ్చు, ఆ తర్వాత ఆఫీషియల్ వెబ్‌సైట్ లో కూడా వచ్చే అవకాశం ఉంది। ఇక స్కీమ్ ఆఫ్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే టైర్ 1 లో మనకు ఎగ్జామ్ రిటన్ ఎగ్జామినేషన్ ది కండక్ట్ చేయడం జరుగుతుంది। సో దీంట్లో మనకు 100 ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ క్వశ్చన్ కింద ఇవ్వడం జరుగుతుంది। దీంట్లో 4 విభాగాలు ఉన్నాయి। ఆ తర్వాత టైర్ 2 లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, టైపింగ్ పేపర్ అనేది ఎస్ఐ టైప్ ఉంటుంది। సో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది। ఆ తర్వాత టైర్ 3 లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। సో దీనికి సంబంధించిన సెలక్షన్ ఆఫ్ కాండిడేట్ గురించి కూడా ఇవ్వడం జరిగింది। ఇంకా దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ ఆఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది। సో ఇది మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా వేకెన్సీస్ ఎవరైనా అప్లై అయినా చేసుకోవచ్చు। సో గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మన ఛానల్లో
ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కాగానే మళ్ళీ ఒకసారి వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వెళ్ళి రిలీజ్ కాబోతున్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. ఇది పక్కా జెన్యునే అనుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ దాంట్లో ఉన్నది. సో పిఐబి మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాంట్లో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు పోస్ట్ చేసిన ట్విట్ని అయితే డిలీట్ చేయడం జరిగింది. సో ఇది రియల్ అని అనుకోవచ్చు. ఐ హోప్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.